గైస్, మనలో చాలా మంది పాము విషాన్ని పాయిజన్ అనుకుంటారు, కానీ నిజానికి అది పాయిజన్ కాదు, వెనమ్. ఎస్, ఇంతకీ వెనమ్కి పాయిజన్కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఏదైనా ఫుడ్ కానీ లేదా ఏదైనా విషపూరితమైన జీవి కానీ మనం తినే ఫుడ్లో కలిసిపోయి మనం కనుక ఆ ఫుడ్ తింటే ఆ తిన్న ఫుడ్ వల్ల మనకి ఫుడ్ పాయిజన్ అయినా లేదా చనిపోయినా అలాంటి వాటిని పాయిజన్ అంటారు. అలా కాకుండా ఏదైనా జీవి కనుక మనల్ని కుట్టినా లేదా కరిచినా, లైక్ పాము తేలు లాంటివి కుట్టినా కరిచినా మనం చనిపోతే కనుక అలాంటి వాటిని వెనమ్ అంటారు. ఒకవేళ పాయిజన్ తింటే చనిపోతారు, కానీ వెనమ్ని కనుక తాగితే చావరు. ఒకవేళ వెనమ్ తాగే వాళ్ళకి నోట్లో కనుక పుళ్ళు ఏమన్నా ఉంటే ఆ వెనమ్ అనేది ఆ పుండ్ల ద్వారా బ్లడ్లో కలుస్తుంది. అప్పుడు యాస్టిస్ పాము కరిస్తే మనిషి ఎలా చనిపోతాడో అదే విధంగా చనిపోతారు. సో ఇంట్రెస్టింగ్ కదా. ఇంతకీ పాము విషయాలు ఎన్ని రకాలో మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే మన నెక్స్ట్ వీడియో దాని మీద. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.